అమ్మ, అది కదా అర్థం. ఇప్పుడు ఆవిడ ఎందుకు అమ్మన్నారు, ఇది మనం తెలుసుకోవాలి. ఎందుకు అమ్మన్నారు అంటే అసలు అమ్మ అంటే ఏమిటి? అమ్మ అంటే ఒక స్త్రీ అనొచ్చా అండి? వెంటనే మీరే సమాధానం చెప్పాలి. అమ్మ అంటే మనకి కారణమైనది, రెండు మనల్ని పోషించేది, మూడవది మనల్ని తీర్చిదిద్దేది, నాలుగవది మనపై అవ్యాజమైన ప్రేమ ఉన్నది. ఈ మాట అర్థం చేసుకోవాలి. అవ్యాజమైన ప్రేమ అంటే అన్కండిషన్డ్ లవ్ అంతే. ఇక్కడ అమ్మకి మనపై ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిది? అవ్యాజం. అంతేగాని పిల్లడు పుట్టిన దగ్గర నుంచి వీడు పెద్దయి సంపాదించినని పోషిస్తాడేమో, ఇప్పుడు వీడికి భోజనం పెడతాం, వీడు నాకు పెద్ద బట్టలు కొంటాడేమో, ఇప్పుడు వీడికి బట్ట పెడతాం అని చూడదు ఆవిడ. అవ్యాజమైన ప్రేమ అంతే తల్లికి. కానీ సృష్టిలో అవ్యాజ ప్రేమ చూపించేది ఒక్క కన్న తల్లి, తర్వాత తండ్రి అంతే. అందుకే వాళ్ళిద్దరిని మనం మాతృదేవో భవ పితృదేవో భవ అన్నాడు. జగత్తు నుండి ఏది పొందుతున్నా ఆవిడ వల్లే, వీస్తున్న గాలి ఆవిడ, ప్రకాశించే సూర్యుడు ఆవిడ. అందుకే సర్వచైతన్య రూప మన ఒక్క మాటలో చెప్పేశారు, ఇవన్నీ మీరు అడిగారనే ఇచ్చింది ఆవిడ. పిల్లాడు ఆఖరి కనిపెట్టుకుని తల్లి ఎలా పెడుతుందో ప్రపంచ రూపంగా ఇంత ఇచ్చి, అవి పొందడానికి కావలసిన ఇంద్రియ శక్తిని మనకి ఇచ్చి కాపాడుతుంది జగన్మాత. అందుకే కన్న తల్లైనా కడుపులో మోస్తుందే తప్ప తయారు చేయదు, తర్వాత బయట పెట్టేస్తుంది. ఇంక వీడు బతుకు వీడు బతకాల్సిందే, ఎంత కాదన్న. కానీ ఈ మాత అలా కాదు, నీకు రూపమిస్తుంది, నీలో ప్రవేశించి చైతన్యంగా ఉంటుంది, నువ్వు ఉన్నంతకాలం రూపంలో నడుపుతుంది. నీ శరీరం అయిపోతే నీ జీవుణ్ణి తీసుకుని దీని కర్మ కొద్ది ఏ రూపంలో తీసుకెళ్లాలో చూసుకుంటుంది. అందుకే శాశ్వత మాత తల్లి ఇక్కడ, శాశ్వతీ మాత. ఎందరు తల్లులు మరిని ఈ తల్లితో అనుబంధం మారదు, అనుబంధం ఉంది. అందుకే ఆవిడ మామూలు తల్లి కాదుండో, గొప్ప తల్లి, గొప్ప తల్లి. గొప్ప అనే మాటకి సంస్కృతం స్త్రీ అంటారు ఇక్కడ. కనుక శ్రీమాత గొప్ప తల్లి అని అర్థం. ఇక్కడ ఎంత బాగుందండి, ఇక్కడ తల్లుకు తల్లి అయినటువంటిది. కనుక తల్లి అనే లక్షణాలు ఏమున్నాయో అన్నీ ఆవిడ దగ్గర ఉన్నాయి. ఒకటి కారణం, అంటే ఎవరు మనకు కారణమో ఆవిడ తల్లి. ఇప్పుడు మీకు నాకు ప్రపంచానికి కూడా ఎవరికి కారణం? ఆవిడ. అందుకే ఆవిడని తల్లి అనడంలో తప్పేముంది. కనుక తల్లి అంటే ఒక రూపము కాదు, ఒక భావం. ఒక భావం ఇది గ్రహించాలి ఇక్కడ, ఒక భావం. ఆ భావం ఆ స్త్రీ రూపములో నువ్వు పొందేవి కనుక నువ్వు ఆ భావంతో ఆరాధిస్తున్నావు. కనుక ఏ పిల్లవాడు తల్లిని స్త్రీగా చూడ్డు, తల్లి అనే భావం ఆ రూపంలో చూస్తున్నాడు ఇక్కడ. కానీ తల్లి అనగానే చీర కట్టుకుని ఎదురుగా కనబడుతుందని కాదు. మొన్న ఆ మధ్య ఒక ముస్లిం సోదరుడు వందే మాతరం అనన్నాడు. ఎందుకంటే ఏం భూమి ఏమి చీర కట్టుకుని కనబడుతుందా అండి వందే మాతరం అంటే? అంటే అమ్మ అంటే చీర కట్టుకుని కనబడే స్త్రీ అనుకున్నావా అని నేను అన్నాను ఇక్కడ. అమ్మ అంటే నిన్ను పెంచి పోషించి నువ్వు అడగకుండానే నీకు అన్నీ ఇచ్చే ఆరాధన చేసి ఆధారంగా ఉన్న తల్లి కదా. అటు ఉండేటప్పుడు భూమి ఆ పని చేస్తుంది, కనుక భూమిని తల్లి అంటాం. అది మా సంస్కారం అని చెప్పాను తెలుసుకోండి ఇక్కడ. అది భారతీయ సంస్కారం. కనుక అమ్మ భూమిగా ప్రపంచముగా ఉండి మనకు చేస్తున్నది ఏమిటి? ఒక తల్లి చేస్తున్నది చేస్తున్నది. కానీ మీకు నాకు ప్రపంచానికి కూడా కారణం కనుక మాతృలక్షణం ఒకటి కనబడుతుంది. రెండు పోషకం. ఆ తల్లి సూర్య చంద్ర భూమి పంచభూతాల రూపంలో ఉంటూ మనల్ని పోషిస్తున్నది కనుక ఆ తల్లి పోషకం. అదేవిధంగా ఆ తల్లి మనకు రక్షకం. పిల్లవాడిని తల్లి ఎలా కాపాడుకుంటుందండి ఇక్కడ? ఏదైనా కుక్క ఇంట్లోకి వస్తే ముందు కుక్కను తరవడం కంటే ముందు పిల్లాడిని దగ్గరికి తీసేసుకుని తర్వాత కుక్కను తరమకూడదు. ఆ తల్లి ఎలా రక్షించుకుంటుందో అలా రక్షిస్తుంది ఆ తల్లి ఇక్కడ. అంతేకాదు ఈ తల్లి ఆశించకుండా ఎలా చేస్తుందో ఈ జగన్మాత కూడా మన నుంచి ఏమీ ఆశించకుండా ఇన్ని అందిస్తుంది. అసలు ఆవిడ ప్రేమ కృతజ్ఞత చెప్పడానికి జీవితం చాలదండి. ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని అడగడం ఏంటి ఇక్కడ? కనుక జగన్మాత విశ్వమంతా నిండి విశ్వానికి కారణమై, విశ్వానికి పోషకమై, విశ్వానికి రక్షకమై అవ్యాజమైన ప్రేమతో నడిపిస్తోంది గనక, ఈ నాలుగు గుణాలు ఉన్నదాన్ని అమ్మనాలి గనక, విశ్వానికి కారణమైన ఏ ఆకారం లేని శక్తిని అమ్మ అని పిలిచారు ఇక్కడ. అందుకే అమ్మ అని పిలుపు విశ్వానికి కారణమైన ఒకనొక శక్తిని నువ్వు పిలిచావు. అయితే పిలుపు బట్టి భావం ఉంటుందండి ఇక్కడ, అవునా లేదా? ఒకని కూర్చుని నల్లవాడ ఇలా రా అంటే వాడికి మహాకోపం వస్తుంది. అదే వారు పేరు పెట్టి ఏమండి ఫలానా గారు గారు అంటే అని చాలా సంతోషిస్తాడు, అవునా లేదా? పేరుకో భావం ఉంటుంది, అవునా అవునా లేదా? కనుక ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు. నేను డూ అన్నాను, డూ కాదు, అది శక్తి. అది సర్వశక్తిమంతమైన పరమేశ్వర చైతన్యాన్ని మీరు అమ్మ అని పిలిస్తే అమ్మలా పలుకుతాడు ఆయన, అయ్యా అని పిలిస్తే అయ్యలా పలుకుతాడు. అంతే ఇక్కడ అంటే శివరూపంలో అనుకున్నాం, ఇప్పుడు అమ్మ అని పిలిచాము. నువ్వు ఎలా పిలిస్తే అలాగొస్తాడు. అమ్మ అని పిలుపులు గొప్ప శక్తి ఉందండి మిగిలిన వాటికంటే. ఎందుకంటే అమ్మ అని పిలిచినప్పుడు ఆవిడని అర్హతలు చూడకుండా కాపాడుతుంది. ఇది గొప్పతనం. అంతేగాని ఇంకే పిలిపోయినా అర్హత అడుగుతుంది, అవునా లేదా? టీచర్ని పిలిచినా నువ్వు ఏం చదువుకున్నా నీకు అసలు నా చదువు నేర్చుకోవడం నీకేముంది క్వాలిఫికేషన్ అంటాడు, ఫీజు ఎత్త కడతా ఉంటాడు. నమ్మాలా అడగదు. అమ్మ అని పిలుపుకి ఎంత గొప్పతనం ఉందంటే, అందుకే ప్రపంచాన్నంతా నడిపే ఏ శక్తి ఉందో ఆ శక్తిని మనందరం దేవుడని భగవంతుడని ఈశ్వరుడని పిలుస్తున్నాం. కానీ అమ్మ అని పిలవండి దాన్ని. అమ్మ అని పిలవగానే ఆ శక్తికి మాతృభావం వస్తుంది.
అప్పుడు మాతృభావం ఎన్ని చేస్తూ అన్ని చేస్తుంది ఆ శక్తి మనకి. ఎందుకంటే అమ్మ ఒక్కరితే ప్రపంచంలో అర్హతలు అడగకుండా ఆదరిస్తుంది, అవునా లేదా? కనుకనే బురదలో పిల్లాడుంటే ఏ తల్లి వచ్చినా ఎవరు వచ్చినా ఎత్తుకుని ముద్దాడు రండి, ఇక్కడ ఒక్క కన్న తల్లి మాత్రమే బురదలో పిల్లాడుంటే ఎత్తుకుని కడిగి శుభ్రం చేసి ఇంకోటి ఎత్తుకునేలా తయారు చేస్తుంది, అవునా లేదు? ఇక్కడ అందుకు మనం బురదలో పిల్లలు లాంటి వాళ్ళం. ఎన్ని అజ్ఞానాలు, ఎన్ని పాపాలు, ఎన్ని పంకిలాలు, ఎన్ని మాలిన్యాలు ఉన్నాయో మనకు తెలియదు. అటువంటప్పుడు మనల్ని కడిగి శుభ్రం చేస్తేనే ఎత్తుకుంటానని పెద్దవాళ్ళతో మనకు మహాప్రమాదం. కనుక అమ్మ నేను ఎలాంటి వాడినో తెలియదు, ఏ స్థితిలో ఉన్నానో తెలియదు, అమ్మా అని మన ఆర్ద్రంగా పిలిస్తే ఆ తల్లి మొత్తం మన పాప పంకిలాన్ని కడిగి శుద్ధిని చేసి ఆవిడ ఎత్తుకుంటుంది, ఇంకోటిని ఎత్తుకుని ఎట్టు చేస్తుంది. ఇది గ్రహించాలి. అందుకే అమ్మ అని పిలుపుకి అంత శక్తి ఉందండి ఇక్కడ. అందుకే శ్రీమాతా అని పిలవడంలో విశేషం ఇది ఇక్కడ. కనుక మాత అని పిలుపుకి ఎంత శక్తి ఉన్నది, అప్పుడు విశ్వాన్ని నడిపే ఏ రూపము లేని శక్తి మన కోసం ఒక రూపం ధరిస్తుంది ఇక్కడ. ఆవిడ రూపం లేదన్నాం కానీ రూపం ధరించలేదన్నామా? ఆవిడ ఎన్నైనా రూపాలు ధరిస్తుంది. ఆ రూపాలు చూడండి, ప్రపంచంలో శక్తి అంతా ఆవిడే గనక శక్తి ఒక్కొక్కసారి ప్రచండంగా కనబడుతుంది, ఒక్కొక్కసారి ప్రసన్నంగా కనబడుతుంది, అవునా లేదా? సూర్యభగవానుడు ఉన్నాడు, కొద్ది కాలంలో ప్రచండంగా ఉంటాడు, కొంతకాలంలో ప్రసన్నంగా ఉంటాడు. గాలి అంతే, ఒక్కొక్కప్పుడు మెల్లగాలి పిల్లగాలి అని కవిత్వం చెప్తాం, ఎగరగొడితే ఏ కవిత్వం లేదు. కనుక సృష్టిలో నువ్వు చూసేటువంటి ప్రతి దానిలో కూడా చండ ప్రసన్న రెండు భావాలు ఉన్నాయి కదా. ప్రచండ ప్రసన్న భావాలు రెండూ శక్తికి ఉంటాయి, శక్తికి రెండు ఉంటాయి. లాలించే చెయ్యే చెంప వాయుగొట్టగలదు కూడా. లాలించే శక్తి చేతిదే, చెంప వాయుగొట్టే శక్తి కూడా చేతిదే, రెండు ఉన్నాయా లేదా? కనుక శక్తికి రెండు పార్శ్వాలు ఉంటాయి ఇక్కడ, ఒకటి లాలించే పార్శ్వం, ఒకటి శిక్షించే పార్శ్వం. ఈ రెండు దేనికోసం? ప్రకృతి కోసమే. కనుక ఈ ప్రచండత ప్రసన్నత కూడా లోక నిర్వహణలో చూపించే దయ. కానీ ప్రసన్నంగా కనబడమే దయ కాదు, ప్రచండంగా కనబడడం కూడా దయ. ఇప్పుడు తెలుస్తున్నది కదా. అని అమ్మ ఒక్కొక్కసారి కోపంగా చూస్తుందండి, ఆ కోపం వల్ల ఒక శక్తి ఉంటుంది ఇక్కడ. కనుక ప్రచండత ప్రసన్నత రెండిటి వెనకాల బేస్ ఏమిటి? దయ. దయ అంతే కదా. కనుక అమ్మవారి కూడా ప్రేమ ఉంది కదా, ఆ ప్రేమ రూప ప్రియంకరి. లేకపోతే ఇంత శక్తి ప్రేమ కాకపోతే ఏంటండి? మీరు అడిగారేనా ఇచ్చింది? పొద్దున సూర్యుడు మీరు అడిగారనో వచ్చాడు, వాడిని చూడడానికి ఒక కన్ను, మీకు వచ్చిన కన్ను, మీకు వచ్చిన నోటితో పనిచేస్తున్నారు కానీ తెచ్చుకుని ఆవిడ పని చేయట్లేదు. కానీ ఎదురుగా ప్రకృతిని పెట్టి దాన్ని అనుభవించి ఇంద్రియ శక్తిని ఆవిడ పెట్టింది. ఏమడిగింది చెప్పండి ఇక్కడ? ఇలాంటి పని పిల్లాడి పట్ల తల్లి చేయడానికి ప్రేమ కారణం. ఆ ప్రేమ జగన్మాత మన పట్ల చూపిస్తున్నప్పుడు ఆ ప్రేమకి దయ అని పేరు. కనుక అమ్మవారి ప్రేమ రూపిణి, ప్రేమరూప ప్రియంకరి. ఎంత అందమైన మాట అండి, అమ్మ ప్రేమరూప అంటే ఆవిడ దయారూపిణి. ఆ దయతో మనకేది ప్రియమో అది చేస్తుంది తల్లి ఇక్కడ. అందుకే ప్రేమరూప ప్రియంకరి. ఈ భావం కలిగితే సృష్టిలో ప్రతి అణువులోని ప్రేమని ఫీల్ అవుతామండి ఇక్కడ. నాస్తికుడికి ఆస్తికుడికి తేడా ఏమిటంటే, ఒక పిచ్చి పిల్లాడు కూడా ఉన్నాడు, ఆ పిచ్చి పిల్లాడికి తల్లిని పోల్చలేకపోయాడు వాడు, బుద్ధి పాడైపోయాడు. వాడికి తల్లిని చూస్తే దెయ్యంలో కనబడుతుంది. ఆ తల్లి పెట్టేటటువంటి భోజనం అమ్మ పెడుతోందనే ప్రేమ లేదు, ఆకలిస్తే బరా అని తినేస్తున్నాడు వాడు అక్కడ. కానీ అమ్మ అంత ప్రేమగా పెడుతుందని ఫీల్ లేదు వాడికి, కానీ అమ్మ పెడుతూనే ఉంది వాడు, లేకపోతే చేస్తాడు వాడు, పెడుతూనే ఉంటుంది. నాస్తికుడు వడ్డించే చేతిని చూడకుండా విస్తట్లో ఉన్న పదార్థాన్ని ఆబగా తినేవాడు. ఆస్తికుడు తినే పదార్థానికి వడ్డించే చేతిని చూసి కృతజ్ఞత చెప్పేవాడు. ఇంతే తేడా. కనుక మనం ఆ వడ్డించే చేతిని చూడట్లేదు. వడ్డించే చేతికి గరిట పట్టుకునే శక్తి ఉంటే సరిపోదు, వడ్డించాలనే ప్రేమ ఉండాలి. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే శక్తికి ప్రేమ ఉంది, శక్తికి ప్రేమ ఉంది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఒక పిల్లవాడు కింద పడిపోయాడు, ఎవడో పడిపోయాడు, పాపు పడిపోయాను ఎత్తు లేవలేకపోతున్నాను అన్నాడు. వీడు కూడా పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు, అయ్యో పడిపోయేవా అని. ఏడు ఓదార్చడం కదయ్యా లేపవే అంటే, ఆ శక్తి లేక నేను ఏడుస్తున్నాను నీతో పాటు అన్నాడు ఇక్కడ. అంటే వీడికి ప్రేమ ఉంది కానీ శక్తి లేదు. చూడండి ఇక్కడ ఇంకొక ఆయన వచ్చాడు, అలా చూస్తూ వెళ్ళిపోయాడు, వాడి శక్తి ఉంది కానీ ప్రేమ లేదు, వాడు ఎత్తలే. ఇంకొక ఆయన వచ్చాడు, అరే పడిపోయేవాని లేపాడు. అంటే వాడికి రెండున్నాయి, వాడిని దయ ఉంది, శక్తి ఉంది. కనుక అమ్మవారు దయ శక్తి రెండు రూపము. అందుకే అమ్మవారు దయ, 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 నథింగ్ బట్ షీఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ దయ. తెలుసుకోండి ఇక్కడ. లేకపోతే ఆవిడకి రూపం ఎందుకండి, ఎంబాడిమెంట్ బాడీ ఎందుకు ఆవిడ? కనుకనే ఆవిడ శరీరం నిండా ప్రేమ ఉన్నదండి, మరొకటి లేదు ఇక్కడ. పంచదార పంచదార చిలక రూపం ధరించినట్టు ప్రేమంతా శక్తి అంతా ఒక రూపం ధరించింది. కనుక అమ్మ మన కోసం రూపం ధరించిందంటే అది స్త్రీ రూపం పురుష రూపం కాదు, ప్రేమ రూపం. ప్రేమ రూప ప్రియంకరి. ఆ ప్రేమ రూపం ఎందుకు ధరించిందయ్య? నీకు ప్రియమైనవి కలిగించడం కోసం ఇక్కడ. కానీ జగన్మాత శ్రీమాత అంటే ఇప్పుడు అర్థమైంది కదా, ఇది మాత అంటే తల్లి.